దొంగలు ఊర్లో పడినట్టుగా బొండపల్లి మండలం గరుడుపల్లి విలేజ్లో అక్కడ వాళ్ళకి చెరువు గర్భంలో వాళ్ళ పక్కనే వాళ్ళ ట్రెడిషనల్గా శ్మశానం కూడా ఉంది. ఆ శ్మశానాన్ని కలుపుకొని చెరువు గర్భంలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు. ఎంత దారుణం అంటే రాత్రికి రాత్రి రెండు మిషన్లు పెట్టి ట్రాక్టర్లు 10-15 పెట్టి అధికార పార్టీ అండతో గ్రావాల తవ్వకాలు వాళ్ళ లేఅవుట్లో రోడ్లు వేసుకోవడానికి బొత్స అప్పల నరసయ్య గారు పర్మిషన్స్. మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్ గారు, మా సోదరుడు సురేష్ వీళ్ళందరూ కూడా వచ్చి అక్రమంగా మీరు గ్రావెల్ తవ్వకాలు తవ్వుతూ ఉన్నారు, మీకు పర్మిషన్లు ఏమైనా ఉన్నాయని అంటే వీళ్ళు ముగ్గురు మీద కూడా ఇక్కడ పనిచేస్తున్న డ్రైవర్లు ఆ లేఅవుట్ తాలూకా గుమస్తాలు తిరగబడి ముగ్గురిని కూడా ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వెళ్ళమని చెప్పి వాళ్ళ మీద ఒకవైపు దొంగతనం చేయడానికి గ్రావెల్ దొంగతనాలకు వచ్చింది. వాళ్ళైతే అడ్డుకోవడానికి వెళ్ళిన వీళ్ళ మీద తిరగబడి రాడ్లు అవి పట్టుకొని వచ్చి నేపథ్యం వాళ్ళు ఫోన్ చేసిన మీదట వెంటనే నేను రావడం. మైనింగ్ డిపార్ట్మెంట్ వాడు కూడా ఒకడు ఉన్నాడు. మేము వచ్చిన తర్వాత వాళ్ళందరూ పారిపోయారు. ఎంత దారుణం అంటే పోలీస్ స్టేషన్ బొండపల్లి పోలీస్ స్టేషన్ కోతంత్ర వెయిట్లో ఉంటే అక్రమంగా 12 గంటలప్పుడు గ్రావెల్ దొంగలు, దానికి ప్రభుత్వ పూర్తి సహకారం, అధికార పార్టీ శాసనసభ్యుడు అప్పల నరసి గారి అండదండలతో ఈ విధంగా సాగుతూ ఉంది. ఒకటి మాత్రం నిజం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడైనా సరే అక్రమాలు జరిగినా తప్పులు జరిగినా వారిని వదిలిపెట్టేది లేదని మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ ప్రభుత్వాన్ని ఒకటే చెప్తా ఉన్నాం, పోలీస్ సిబ్బందికి ఒకటే చెప్తా ఉన్నాం. పోలీస్ సిబ్బంది మరీ దారుణం, అనేక పర్యాయాలు మేము ఇసుక దొంగలు పట్టించినా ఈ గ్రావెల్ ఈరోజు రాత్రి 12 అప్పుడు మట్టి త్రవ్వకాల వాళ్ళని ఇచ్చినా ఏం చేస్తారో తెలియని పరిస్థితిలో ఉన్నారు. సుమారు గంట నుంచి ఈ ఇష్యూ జరుగుతూ ఉన్నా పోలీస్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఎవరు స్పందించడం లేదు. అయినా సరే మా కార్యకర్తలందరూ ఈ వెహికల్స్ మీద ఎవరైతే మా నాయకుల మీద తిరగబడ్డారో వాళ్ళ మీద కేసు పెట్టే వరకు కూడా మేమందరం ఇక్కడే ఉంటామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ బొత్స అప్పల నరసయ్య గారు ఈ అక్రమ గ్రావెల్ తవ్వకాలకి సమాధానం చెప్పాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను. ఓకే.